రిక్షాలో వస్తున్నాడు, వాడేనండి. వెళ్ళండి మరి. ఎవరు మీరు? ఎందుకు సార్ చెప్తారా? దిగో. చిన్నంతరం పెద్దంతరం లేకుండా చేతిలో కలవ ఉంది కదా, నీ పేపర్ లో బరబరా రాసేస్తే మా కర్రలతో దబదబా బాధాల్సి వచ్చింది. చూడు ప్రమోద్ కుమారు, అనవసరంగా ప్రమాదంలో పడ్డావు. ఇక్కడ జరిగింది మీరు ఎవరైనా చూశారేట్రా? ఆడవాళ్ళు ఏమైనా చూసి ఉంటారల్లా. ఏమా, నువ్వు కానీ చూసావా? అదే లేదండి, నేను వంట చేసుకుంటున్నాండి. రాజకీయ నాయకులు జర్నలిస్టులకు ఎవరు మీరు? జర్నలిస్టులకు న్యాయం జరగాలి. జర్నలిస్టులపై జరిగిన దౌర్జన్యాన్ని ప్రతిఘటించాలి. జరిగిందో చెప్పండి. ఒక జర్నలిస్ట్ ని నడు రోడ్డు మీద హత్య చేయబోయారు సార్. ఎవరు? కొందరు రౌడీలు. దేని గురించి? అతని పత్రికలో ఈ మధ్య హోమ్ మినిస్టర్ గారు ఓపెన్ చేసిన మగమహారాజు హోటల్లో వ్యభిచారం జరుగుతోందని తన పత్రికలో రాశాడు. అందుకోసం అతన్ని వెతికి వెతికి ఈ రోజు ఉదయం పట్టుకుని హత్య చేయబోయారు. అతను చనిపోయాడనుకుని వాళ్ళు వదిలేశారు, కానీ ఇప్పుడు అతను హాస్పిటల్లో చౌబతుకుల మధ్య ఉన్నాడు సార్. మీరు జర్నలిస్టులకు రక్షణ కల్పించాలి సార్. అలాగే, తప్పకుండా.